హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఓన్లీ 2 డేస్లోనే 2 వీడియోస్కి 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో అసలు మస్తు ఖుషి అయినా, అంటే 100 అంటే తక్కువ నెంబర్ కానీ నాకు అదే ఎక్కువ. సో అట్లనే ఇప్పుడు గ్యాప్ ఎందుకులే అని చెప్పి, ఆల్రెడీ ఒక రోజు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇంకొక రోజు ఎందుకు గ్యాప్లే అని చెప్పి చిన్న వీడియో ఇద్దామని చెప్పి బయటకు వెళ్తున్నా. ఎక్కడికి వెళ్దామా అని చెప్తే డ్రైవ్ త్రూ అని గుర్తొచ్చింది. డ్రైవ్ త్రూ అంటే మీరు అనుకునేది లైక్ రెస్టారెంట్ కాదు, అంటే హైదరాబాద్ ఉంటాయి కదా డ్రైవ్ త్రూ అని, అది కాదు. ఇక్కడ డ్రైవ్ త్రూ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ డ్రైవ్ త్రూనే మోస్ట్లీ. సేమ్ అట్లాంటిదే డ్రైవ్ త్రూ ఏటీఎం. డ్రైవ్ త్రూ ఏటీఎం ఏందబ్బా అని అనుకుంటున్నారా? డ్రైవ్ త్రూ ఏటీఎం ఏంది అంటే, కార్లో కూర్చొని బయట పోకుండా మనలాంటి బద్దకస్తుల కోసము ఏంది అంటే, పోయి ఏటీఎంలల్లో లైన్లల్లో నిల్చుండు, అదంతా దానికన్నా కార్లోనే కూర్చొని ఆరామ్సే ఏసీ ఆన్ చేసుకొని పాటలు వినుకుంటా, ఒకవేళ క్యూ ఉన్నా కానీ వెయిట్ చేసుకుంటూ ఉండి మన టర్న్ రాగానే పోయి బయట పోయి అంటే బయటకు కూడా అవసరం లేదు, జస్ట్ ఆడ ఏటీఎం ఉంటుంది పక్కకి పోయి కూర్చొని క్యాష్ డిపాజిట్ కానీ విత్డ్రా కానీ చేసుకోవచ్చు. మెయిన్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ కనుక్కొని ఉంటారు నాకు తెలిసి కెనడా వాళ్ళు. అది ఈ వీడియోలో చూపిస్తా చిన్న క్లిప్పే, పోయి అసలు ఎట్లా అంటే క్యాష్ డిపాజిట్ చేయడం ఎట్లా, విత్డ్రా చేయడం ఎట్లా అని. బట్ నేను ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉన్నాయి, సో అవి డిపాజిట్ చేసి చిన్న వీడియో ఇద్దాము, జస్ట్ ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవచ్చు కొత్త వచ్చేటోళ్ళకి అన్నట్టు తీస్తున్నా. చల్ లెట్స్ గో. ఇది డ్రైవ్ త్రూ ఏటీఎం, అయితే ఇన్సర్ట్ చేయొచ్చు లేదా ట్యాప్ చేయొచ్చు. ఇది వచ్చేసి పిన్ అడుగుతుంది, పిన్ కొట్టాలా. తర్వాత ఓకే, ఇది మాకు తెలుసు రా అంటారు, బట్ నేను ఏదో చెప్తున్నా. తర్వాత ఇది విత్డ్రావల్ ఆప్షన్ వీవో అని అడుగుతుంది. నేను డైరెక్ట్ డిపాజిట్ ఉన్నాయో డిపాజిట్, చెకింగ్స్ అండ్ సేవింగ్స్ రెండు అకౌంట్స్ ఉంటాయి ఇందులో. నేను వచ్చేసి ఇప్పుడు చెకింగ్స్లో వేద్దాం అనుకుంటున్నాను, సో చెకింగ్ సెలెక్ట్ చేసుకొని అంతా ఇది క్యాష్ అంతా అరేంజ్ చేసుకోండి. ఎన్వలప్లో కాకుండా, ఎన్వలప్లో కాకుండా క్యాష్ సపరేట్గా అరేంజ్ చేసుకోండి, అది నేను చెప్పి చూపిస్తుంది. తర్వాత కంటిన్యూ ఒకటి, ఇన్సర్ట్ యువర్ ఐటమ్స్ ఇన్ ద స్లాట్ బిలో. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది, ఇందులో మనం క్యాష్ పెట్టాలి. నేను వచ్చేసి డిపాజిట్ చేసిన కాబట్టి క్యాష్ పెడుతున్నా. ఒప్పుకుంటుంది, నేను వచ్చేసి పెడుతున్నా అమౌంట్ 820 ఉన్నాయి అనుకుంటా, అట్లా అదే గుంజుకుంటుంది లోపలికి. ఇప్పుడు ఇక మనం వెయిట్ చేయాలి, అది వచ్చేసి స్కాన్ అని చూపిస్తుంది. 7 8 ఐటమ్స్, సో అమౌంట్ వచ్చేసి 820 ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఒకవేళ ఏమన్నా నోట్ ఏమన్నా ఇట్లా ఫోల్డ్ అవ్వడం కానీ డ్యామేజ్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది, అది ఆప్షన్ రిటర్న్ వచ్చేసి తీసుకోండి అని. ఇక్కడ వచ్చేసి మనము అమౌంట్ కరెక్ట్ అయితే కన్ఫర్మ్ డిపాజిట్ ప్రాసెసింగ్ యూర్ రిక్వెస్ట్ అని వస్తుంది, తర్వాత అయిపోతుంది అంతే. చూసాను కదా ఎంత తొందరగా అయిపోయిందో, ఇట్లా పోయినాము అట్లా అయిపోయింది ఇట్లా వచ్చేసినాము అంతే. మెయిన్గా నాలాంటి బద్దక మనలాంటి బద్దకిస్తుల కోసము ఇట్లాంటి ఉపయోగపడతాయి, గ్రేట్ ఇన్వెన్షన్ కదా. సో అందుకోసమే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోలు చూసుకోండి, చిన్న చిన్న టిప్స్ అవన్నీ చెప్తూ ఉంటా అంతే. బాయ్, టాటా, సీ యూ, టేక్ కేర్ అన్నీగా, బాయ్ బాయ్.